ఫ్రెండ్స్, ప్రభావతి యూట్యూబ్ ఛానల్, నేను మీ ప్రభావతిని. ఈరోజు నేను అంగన్వాడీ టీచర్లకు బ్లౌజులు వచ్చినాయంట. ఇప్పుడు ఈసారి ఈ కలర్ వచ్చింది. నేను లైనింగ్ జాకెట్ కట్ చేసిన, మన మామూలు బ్లౌజ్ కట్ చేసినగా ఈరోజు లైనింగ్ది. చూడండి ఒకసారి, ఫస్ట్ వచ్చేసి ఈ ఉక్కులు ఉంటాయి కదా మనకు, ఉక్స్ పట్టి కింది ఉక్కు కాకుండా పైన ఉక్కు పట్టుకోవాలి. అండ్ సంక భాగం ఇలా కొలుచుకోవాలి ఫ్రెండ్స్, చాక్ పీస్తో ఇలా మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఈ కప్పు బ్యాక్, ఈ కప్పు ఇలా పెట్టుకొని ఇలా మార్జిన్ చేసుకోవాలి. ఇది కుట్లకి కొంచెం లైట్గా క్లాత్ వదులుకొని ఇలా పెట్టుకొని ఇలా ఇక్కడ వరకు ఉంది కదా, కొంచెం కుట్లకి లైట్గా ఇలా తీసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పొడుగు, బ్లౌజ్ పొడుగు ఎంత ఉంది, ఈమె చాలా చిన్న ఉంటుంది, ఒక 12 ఏళ్ళ అమ్మాయి ఎట్లుంటుందో అట్లుంటుంది అంగన్వాడీ అని. ఇది వచ్చేసి భుజం మీద భుజం లెంత్ దిక్కు నుంచి ఇలా పెట్టుకున్నాం, కొంచెం కుట్లకు కూడా ఉండాలి కదా అందుకని కొంచెం ఎక్కువ పెట్టుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి సంక భాగం పొడుగు ఇలా, దీనికి స్ట్రేట్గా ఇలా ఒక మార్జిన్ పెట్టుకొని ఇలా గీసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా అనుకొని ఓకేనా, ఇది వచ్చేసి మనకు ఈ ఇంచున్నర పెట్టుకోవాలి. చంక భాగం కొంచెం లూజ్ ఉండాలి కదా, ఇలా గీసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి గల్లగొలుద్దాం, గల్ల వచ్చేసి ఇలా పెట్టి ఇలా తిప్పాలి, ఇక్కడ చేయి పెట్టుకొని ఇలా ఓకేనా. మామూలుగా ఇట్లా స్ట్రేట్గా తీసుకునే ఇలా అనుకొని దీన్ని ఇలా వేసుకోవచ్చు. ఇంతే ఉంది, మా గల్ల చాలా చిన్న ఉంది. ఇప్పుడు కట్ చేద్దాం, బ్యాక్ది అయిపోయింది ఫ్రెండ్స్. కట్ చేసి విలేజ్లో ఇంత చెడగొట్టినా కూడా ఒక్కరు పోయి ఇద్దరికి చెప్తారు, ఆ ఇద్దరు పోయి ఇంకా ఇద్దరికి, ఆ ఇద్దరు పోయి ఇంకిద్దరికి, అట్లా వన్ డేలో ఊరు మొత్తం చెప్పుకుంటారు. మాకు చాలా ప్రాబ్లం ఉంటాయి, సిటీలో అయితే అంత గుర్తుండదు ఎవరికి. ఈ పల్లెటూరులో చాలా గుర్తు పెట్టుకొని జాగ్రత్త కుట్టాలి. ఓకే, ఇప్పుడు వచ్చేసి ముందుది కట్ చేద్దాం. ముందు భాగం ఇది 2 ఇంచులు ఇట్లా మలుచుకోవాలి. మలుచుకొని ఈమెకు వచ్చేసి మామూలు కటింగే ఫ్రెండ్స్, మామూలు కటింగ్ అయితే ఇలా వేసుకోవాలి. చాలా చిన్న ఉంది ఈమె అయితే. మనం మామూలుగా ముందు కటింగ్ ముందు కట్ చేసినప్పుడు ఇదంతా ఏది గొలుచుకోవద్దు, ఓన్లీ ముందు భాగం మాత్రమే. కుట్ల లెంత్ పెట్టుకొని ఇలా గల్ల కొంచెం పెద్ద వేసుకోవాలి మేమికి. ముందు గల్ల కొంచెం పెద్ద ఉంది మీకు, దీని అంతా పెట్టి ఒక
ఇక్కడ వరకు. చాక్ పీస్ కూడా మంచిది. ఇక్కడికి వచ్చినప్పుడు మామూలుగా కొంచెం లెంత్ దించుకోవాలి. చెస్ట్ బాగుంది దగ్గర. అన్న తొందర తొందర అయింది కాసి. తొందర తొందర అయిపోయింది, ఎల్ లేట్ అయితే కొంచెం. ఓకే, ఇది అయిపోయింది. ఇప్పుడు హ్యాండ్స్ తీద్దాం ఫ్రెండ్స్, హ్యాండ్స్ తీద్దాం. శంఖకు అతుకులు పడొద్దంటే ముందే ఇలా చూసుకోవాలి, అతుకులు పడతాయా లేదా. ఓకే, ఏం పడవు, పడిపోతే ఇలా ఎత్తుకొని హ్యాండ్స్ ఫస్ట్ భుజం మీద స్ట్రైట్గా ఇక్కడ పట్టుకొని హ్యాండ్స్ పొడవు ఎంత ఉన్నాయి ఇలా పెట్టుకోవాలి ఫ్రెండ్స్. కొంచెం కరోనా ఉంది కదా, జాగ్రత్తగా ఉండాలి. మెయిన్ బట్టలు కుట్టేటోళ్ళు ఎలాంటి వాళ్ళు వస్తారో మనకు తెలియదు కదా. ఇలా కట్ చేసుకోవాలి హ్యాండ్స్. కింద ఈ జాయింట్ కట్ చేసేయాలి. ఓకే, హ్యాండ్స్ అయిపోయినాయి. అండ్ ఇప్పుడు క్రాస్ బెల్టులు తీసుకోవాలి. క్రాస్ బెల్ట్ బ్లౌజ్తోనే కట్ చేసుకోవాలనుకుంటే ఇలా పెట్టి ఇలా చూసుకోవాలి. ఇక్కడ వరకు ఉంది కదా, కొంచెం కుట్లకి ఇట్లా పెట్టుకోవాలి. మామూలుగా అయితే ఇంతవరకు ఉన్నది, ఇక్కడ లెంత్ ఇక్కడ వరకు పెట్టుకోవాలి. తర్వాత ఎక్స్ట్రా ఉన్నా కట్ చేసుకోవచ్చు. ఒక కాడికి మనం ఎక్కువనే పెట్టుకోవాలి ఇది. క్రాస్ బెల్ట్లు అయిపోయినాయి ఫ్రెండ్స్. ఓకే, ఇంత క్లాత్ మిగిలింది. బక్క వాళ్ళకైతే ఇంత క్లాత్ మిగులుతుంది. మామూలుగా ఒక టాప్ వచ్చేస్తుంది అన్నమాట చిన్నపిల్లలకి. ఇలా టైలర్ వాళ్ళకి లాభం ఉంటుంది అండ్ నష్టం ఉంటుంది. అన్నీ మనం కొంచెం భరించుకుంటే అందులోనే సుఖం ఉంటుంది. రాని ఇంకా ఇవ్వరు, లైనింగ్ వేసి కట్ చేయదా. లైనింగ్ క్లాత్ అని మామూలుగానే వేసిర్రు అన్నట్టు ఉండదు శిరీష గారండి. ఓకే, ఇప్పుడు నేను బ్యాక్ కట్ చేస్తున్నా. మనకి ఇంకా ఇప్పుడు ముందే మనం కొలుసుకున్నాం కదా, ఇప్పుడు అంత కష్టం ఏమి ఉండదు. మామూలుగా ఇలా వేసుకొని కట్ చేయడమే ఫ్రెండ్స్. నేను ఇది కుట్లకి పెట్టుకున్నా కదా, ఇది ఎమ్మింగ్కి ఇలా మలుచుకోవడానికి ఇలా వదిలేస్తున్నా. ఇంక ఇప్పుడు ధనాధన అయిపోతుంది. ఇప్పటికే వీడియో ఛానల్ లాంగ్ అయిపోయింది, బోర్ కొడుతుందని కట్ చేయకండి ఫ్రెండ్స్. కొంచెం ఓపికతో చూసి మా కష్టాన్ని గుర్తించి లైక్ చేయండి, షేర్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళకు కూడా పెట్టండి, వాళ్ళు లైక్ కొట్టేటట్టు చూడండి. ఇలా క్లాత్ స్ట్రైట్గా అనుకొని ప్రింట్ది కూడా ఇలా వేసుకోవాలి.
ఇది మామూలు కటింగే కదా, మామూలుది కాబట్టి ఇలా కూడా వేసుకోవచ్చు. ఇక్కడ క్లాత్ ఉంది కదా, ఏం కాదు. క్రాస్ కటింగ్ అయితే వేరే, మళ్ళీ చూపిస్తారని ఇది మామూలు కటింగ్. ఇది ముందు భాగం. ఇప్పుడు హ్యాండ్స్ దీతాం ఫ్రెండ్స్. హ్యాండ్స్ కట్ చేస్తే మన పని అయిపోద్ది. బట్ట వేస్ట్ కాకుండా చూసుకోవాలి. లైనింగ్ అంటే కొంచెం పెద్దగా వస్తుంది కానీ ఈ పై క్లాత్ పెద్దగా రాదు. ఎప్పుడైనా ఈ క్లాత్ కొంచెం అటు ఇటు అయినా కానీ మనకు కుడుతుంటే సెట్ చేసుకోవాలి. అటు ఇటు కాకుండానే కట్ చేసుకోవాలి. బై మిస్టేక్ అలా అయ్యిందంటే ఇలా వేసుకోవాలి. జాయింట్ కట్ చేస్తున్నా. ఓకే, హ్యాండ్స్ అయిపోయినాయి. ఇప్పుడు వచ్చేసి క్రాస్ బెల్ట్. క్రాస్ బెల్ట్ ఎంత పెద్ద చూస్తాం. బ్లౌజ్ ఎక్కడ ఈమె క్రాస్ బెల్ట్ కూడా చాలా చిన్న ఉంది చూడండి. చిన్నపిల్లలాగా ఈమె, చిన్న అమ్మాయిలాగా ఉంటుంది. మా బొజ్జమ్మ, అంగన్బడి బొజ్జమ్మ, అందుకనే చిన్నగానే కట్ చేద్దాం ఫ్రెండ్స్. బటన్ వేస్ట్ చేయొద్దు కదా. ఓకే డన్. ఓకే ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అయిపోయింది బ్లౌజ్ చూడండి. ఓకేనా, నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫేస్బుక్లో పెట్టండి, తెలిసిన వాళ్ళకు కూడా మా వీడియో పెట్టండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.